హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరు జోన్ ఈరోజు ఒక ప్రముఖ న్యూస్ పేపర్ ఈనాడు ఈనాడు న్యూస్ పేపర్లో పద్నాలుగో పేజీలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే మొదటి రెండు నోటిఫికేషన్స్లో వార్డు సచివాలయ ఉద్యోగాలను సాధించలేకపోయారో వారికి ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు ఎనిమిది వేల నాలుగు వందల రెండు ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయని వాటిని అతి త్వరలోనే థర్డ్ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో భర్తీ చేయబోతున్నామని ఆయన తెలియజేయడం జరిగింది వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్న సచివాలయంలో మంగళవారం ఆయన వివిధ శాఖ కార్యక్రమాలపై ముఖ్య కార్యదర్శి అయినటువంటి గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ గిరిజా శంకర్ స్వచ్ఛాంధ్ర సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి సంపత్ కుమార్ వీళ్లతో ఇతర అధికారులతో కలిసి ఆయన శాఖాపరమైనటువంటి సమీక్షను స్టార్ట్ చేశారు ఈ సమీక్షలో భాగంగా ఆయన ఈ ప్రకటన అనేది చేశారు దాంతోపాటుగా ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు ఏపీఎస్సి క్యాలెండర్ ఏపీపీఎస్సీ క్యాలెండర్ ప్రకారం సచివాలయాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలియజేశారు అంటే ఎవరైతే ఏపీపీఎస్సీ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఒక ఇండైరెక్ట్గా ఒక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఖచ్చితంగా ఏపీపీఎస్సీ క్యాలెండర్ అనేది ఉంటుంది అంటే క్యాలెండర్ లేకుండానే ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఇస్తారు అని ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతున్నందున ఈయన ఇచ్చినటువంటి ప్రకటన మేరకు క్యాలెండర్ ఉంటుందేమో అని మనకి తెలుస్తుంది దీంతోపాటుగా దీర్ఘకాలంలో పెండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి ఎంపీడీఓ పదోన్నతులపై కూడా ఈయన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సో ఫ్రెండ్స్ ఎవరైతే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాల్లో మొదటి రెండు నోటిఫికేషన్లు మిస్ చేసుకున్నారో ఈసారి నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలని ఆశిస్తున్నారో మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మీ ప్రిపరేషన్ కనుక మెరుగుపరుచుకుంటే ఖచ్చితంగా ఈ థర్డ్ నోటిఫికేషన్లో మీకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది మీకు ఎవరికైనా సిలబస్కి సంబంధించి కానీ అదేవిధంగా టైం టేబుల్ మేనేజ్మెంట్ గురించి కానీ సబ్జెక్ట్ గురించి కానీ మీకు ఎవరైనా నాతో మాట్లాడి మీరు పర్సనల్ గైడెన్స్ తీసుకోవాలనుకుంటే ఎక్కడిచ్చే నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీతో మాట్లాడి మీకు పర్సనల్ గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే నా